దాడి చేసి దాదాపు 40 మంది మన సైనికులు మరణించినారు. ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు ఆ సైనికులకి మనం యాద్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మనం సేఫ్ ఉన్నామంటే అదే సైనికుల వల్లనే. వాళ్ళు మేలుకుంటారు, మనం పండుకుంటాం. మన భారతదేశంలో వాళ్ళు మేలుకపోతే మనం ఖతమైపోతాం, మీ అందరికీ తెలుసు. అందుకోసం ప్రతి ఒక్క భారతీయుడు సైనికుల పట్ట ఒక మంచి భావన తీసుకుని వచ్చి వాళ్ళకి సెల్యూట్ చేయాలి మనం. ఇవాళ ఎంతోమంది సైనికులు, దాదాపు 40 మంది సైనికుల పైన వెనుక నుంచి దాడి చేసి బాంబులు పేల్చి చంపినారు. ఎవరు గారు, వాళ్ళు కూడా మన భారతదేశంలోనే పుట్టినారు. వాళ్ళు భారతదేశం అన్నం తిని, భారతదేశంలో ఉండి భారతదేశంకే ద్రోహం చేస్తున్నారు. అట్లాంటి దొంగలు, అట్లాంటి వ్యక్తులు భారతదేశంలో చాలా అంటే చాలా సంఖ్యలో ఉన్నారు. అందుకోసం ప్రతి ఒక్క వ్యక్తి ఒక వీరు సైనికులుగా తయారు కావాలి. మన సైనికులు బార్డర్ పైన నిలబడి బయట నుంచి వచ్చే దేశ ద్రోహులకి వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ మన దేశంలో ఉంటున్న, మన భారతదేశంలో ఉంటున్న ఈ దేశ ద్రోహులకి, మన దేశం లోపల ఉన్న దేశ ద్రోహులకి మనమే చూడాలి. ఏ విధంగా మన సైనికులు భారతదేశం బార్డర్లో ఉండి ఎవరైనా టెర్రరిస్ట్ వస్తే ఏ విధంగా కాల్ చేస్తారు, ఆ విధంగా భారతదేశంలో ఉన్న ఈ టెర్రరిజం కూడా మనమందరం కలిసిమెలిసి అంతం చేయాలి. అప్పుడే మనమందరం సేఫ్ ఉంటాం. ప్రతి ఒక్క భారతీయుడు ఒక సంకల్పం తీసుకోవాలి, నేను ఒక భారతీయుడు, నా భారతదేశాన్ని నేను రక్షిస్తా. ఆ ఒక సంకల్పం తీసుకుంటేనే మన భారతదేశం సేఫ్ ఉంటుంది. ఇవాళ 14 ఫిబ్రవరి, ఎంతోమంది గార్డెన్కి ఎక్కడెక్కడ వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు, కానీ నేను అందరికీ ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక మంచి భావన తీసుకుని రండి దేశం పట్ల, ధర్మం పట్ల. మంచి భావన మీలో వస్తేనే ధర్మం మంచిగా ఉంటుంది, దేశం మంచిగా ఉంటుంది. ఈ వ్యాలంటైన్స్ డే ఇది వేస్ట్, అన్ని ఇడిచేయండి, దేశం పట్ల ముందుకు రండి, ధర్మం పట్ల ముందుకు రండి. ఇదే నేను అందరితోని